ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలంటే రకరకాల విమర్శలు వ్యంగ్యాస్త్రాలు వినబడేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలతో క్యూ కొడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అమ్మఒడి అలాగే జగనన్న గోరుముద్ద మిగిలిన మౌలిక సదుపాయాలు పాఠశాలలు కల్పించడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే పాఠశాలల్లో ఏదైతే అమ్మఒడి ప్రారంభించిన తర్వాత లేదంటే పిల్లలకు షూస్ కానీ పుస్తకాలు కానీ లేదంటే ఇతరత్ర సౌకర్యాలు వారికి మరింతగా చదవడానికి వాతావరణం కల్పిస్తున్న నేపథ్యంలో పిల్లల్లో కానీ లేదంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కానీ లేదంటే ఉపాధ్యాయుల్లో కానీ ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అది తెలుసుకునే ప్రయత్నాన్ని నిధి టీవీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. ఇప్పుడు ముందుగా ఉపాధ్యాయుల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది ప్రారంభించిన తర్వాత ఏదైతే ఈ నిర్ణయాలు అమలు చేసిన తర్వాతనే తెలుసుకుందాం. నమస్తే టీచర్ గారు. ఇప్పుడు మనకి ఏదైతే ప్రభుత్వ పాఠశాల అంటే రకరకాల విమర్శలు ఉన్నాయి, కాన్వెంట్లు అంటేనే ఏదో పెద్దగా ఇక్కడ విద్య అభ్యస్తారు, ఆ వాతావరణం బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఎలాంటి వాతావరణం ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉందనుకుంటాం? ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాల ఎక్కువగా మాకు పిల్లలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారండి. తల్లిదండ్రులు ముందుగా వాళ్ళు చేర్చడానికి ఇష్టపడుతున్నారండి. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా పేద విద్యార్థులండి, వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ప్రైవేట్ స్కూల్స్ అయితే, కాబట్టి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా వలస కార్మికులండి, అక్కడ ఇక్కడే వచ్చి స్థిరపడి రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి అండి. అలాంటి విద్యార్థులను ఇక్కడ చేర్పించడం మాకు ఆనందదాయకంగా ఉంది. అలాంటి పిల్లలకి మేము విద్యను అందించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అయితే అది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. మేము ఇక్కడ జాయిన్ అయిన కొత్తలో 2017 మేము ఇక్కడికి వచ్చామండి. అప్పటికి 61 పిల్లలు ఉండేవారండి, ఇప్పుడు మాకు 145 పిల్లలు వచ్చారండి. అంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగున్నాయని వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ MDM ఏంటి అంటే జగనన్న గోరుముద్ద, అందులో రకరకాల రోజుకు ఒక ఐటెం చెప్పిన అందించడం, భోజన వసతి బాగుందని, తర్వాత ఒకవేళ ఈ పాండమిక్ టైంలో కూడా అండి డ్రై రేషన్ కూడా మాకు అందించారండి. చక్కీలు గుడ్లు బియ్యం కూడా వాళ్ళకి సరఫరా చేశారండి. వాళ్ళు లేని పరిస్థితిలో కూడా చాలా ఆ టైంలోని వాళ్ళు సంతృప్తి చెందారండి. తల్లిదండ్రులు ఏంటి విద్యార్థులు ఏంటండి, అంటే గతానికి ఇప్పటికీ ఎంత పర్సంటేజ్ విద్యార్థుల సంఖ్య పెరుగుంటుంది? 30% వరకు పెరిగారండి పిల్లలు, 30% పెరిగారండి. ఇంకా జాయిన్ అవ్వడానికి కూడా ఇంకా ముందుకు వస్తున్నారండి. ఇప్పటికి కూడా అడ్మిషన్స్ జరుగుతూనే ఉన్నాయండి, ఈ టైంలో కూడా ఇంకా వస్తూనే ఉన్నారు సార్. అంటే ఒకటండి, ఇప్పుడు ఈ స్కూల్ చూసుకుంటే వాతావరణం పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది, స్కూల్ చాలా చిన్నదిగా ఉంది, దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి ఏమైనా ఈ సమస్య వెళ్ళిందా? మేము ఆల్రెడీ ముందుగానే మెన్షన్ చేసాం సార్, మాకుండే ఇక్కడ ఇన్ఫ్రా ప్రాబ్లం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ మేము వాళ్ళకి దృష్టికి తీసుకువెళ్ళాము. దానికోసమని వాళ్ళు వచ్చారు, వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. ఈ ఇన్ఫ్రాని ఎన్ని విధాలుగా డెవలప్ చేయొచ్చు అని వాళ్ళు ఒక ప్లానింగ్ వేసుకొని దానికి తగ్గట్టుగా మనకున్న స్పేస్లోనే ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోవాలని చెప్పి ఇంటెన్షన్తోనే రావడం, ఆల్రెడీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్ స్ట్రెంగ్త్ చెక్నెస్ ఎంతవరకు ఉందని చెక్ చేయడం దానికోసం అని చెప్పి ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ స్ట్రెంగ్త్ చెక్నెస్ కూడా చేశారు. ఇఫ్ ఎవర్ ఈ స్ట్రెంగ్త్ బాగుంది అనుకుంటే దీనిపైనే నెక్స్ట్ ఫ్లోర్ లేపుదామని, ఇన్ఫ్రా ఒకవేళ అదే ప్రాబ్లం ఉండుంటే టోటల్గా డిస్మాండిల్ చేసైనా మొత్తం చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ అయితే వచ్చేసింది సార్. సో ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్, ఒక 1 or 2 months డెఫినెట్లీగా వాళ్ళు స్టార్ట్ చేస్తారని కూడా చెప్పేశారు మాకు. అది అంటే టీచర్గా పిల్లలకి విద్యను అభ్యసించడం అనేది మన వృత్తి, కానీ ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వ స్కూల్కి తారతమ్యాలు ఉన్నాయంటూ ఒక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు చూస్తే మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్గా బయట ఉండే ఇంటెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో అనేది ఎడ్యుకేషన్ పరంగా లోగా ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్ అయితే ప్రాపర్ కేర్ ఉంటుంది అని. ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ బెస్ట్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ సంపాదించి గవర్నమెంట్ సెక్టర్లోకి వచ్చారు. ఎవరైతే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళు ప్రైవేట్ సెక్టర్స్లో చేస్తున్నారు. సో ఆ ఒక్క విషయం ఆలోచిస్తే ఆబ్వియస్గా గవర్నమెంట్ స్కూల్లోని టీచర్సే బెస్ట్. సో దానికోసం అందరూ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నీ పెట్టే పిల్లలకి చెప్తున్నారు. దాంతోపాటు కరికులం కూడా ఇప్పుడు ఎప్పట్లాగా ఓల్డ్ వర్షన్ కాదు, ఇప్పుడు అంతా అప్గ్రేడెడ్ వర్షన్ తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని మన టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా ఉన్నాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్కి ఇయర్కి ఈ అకాడమిక్ ఇయర్ కూడా న్యూ బుక్స్ వచ్చాయి. సో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే కొత్త కొత్త బుక్స్ ఇస్తుంది, అంటే ఏంటి అప్డేటెడ్ వర్షన్స్ లాగే ఇస్తున్నాయి బుక్స్ కూడా. సో దానికి తగ్గట్టుగా మేము కూడా అవసరమైతే మేము హోంవర్క్ చేసుకుంటాం, ఎందుకంటే టీచర్ ఈజ్ ఆల్వేజ్ ఎ స్టూడెంట్. సో దానికి డెఫినెట్లీగా వాళ్ళు
టీచర్స్ మేము ఏమవుతున్నామో ముందుగా మేము చూసుకుంటాం, మా ఇన్ఫర్మేషన్ ఫుల్ ప్రెజర్గా గ్యాదర్ చేసి మేము అదే స్టూడెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వర్షన్ కూడా పూర్తిగా వచ్చేసాయి కాబట్టి అందులోనే మన జీవీఎంసీ పరిధిలో ఉన్న స్కూల్స్ అయితే కంప్లీట్లీ 100% ఇంకా ఇంగ్లీష్ మీడియం. సో మేము కూడా దానికి ఫుల్ ప్లెజ్డ్గా ప్రిపేర్డ్గానే ఉంటాం సార్. ఇప్పుడు సిబిఎస్ఈ కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అలా అయితే ఖచ్చితంగా అసలు చాలా అంటే ఊహించడానికి కూడా కష్టం అన్నట్టుగా ఉంటుంది. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారే అవకాశం ఉందంటారు. డెఫినెట్లీగా సార్, డెఫినెట్లీగా. ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్పినట్టు సిబిఎస్ఈ సిలబస్ వచ్చిందంటే మాకు టీచర్స్కి ఏంటంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ అవి సెషన్స్ అవి కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఈ పాండమిక్ టైంలో కూడా మాకు ట్రైనింగ్ సెషన్స్ జరిగాయి. సో పిల్లలకంటే ముందు వాళ్ళకు ఒక పర్టికులర్ సిలబస్ చెప్పాలి అనుకునేటప్పుడు మాకు ముందుగా టీచర్స్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మమ్మల్ని ట్రైన్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే మేము ట్రైన్ అయిపోయితేనే కదా అవుతుంది. ఆబ్వియస్గా మేము ఫుల్ పోటీ అయితే ఇస్తాం డెఫినెట్లీగా, అది జరుగుతుంది కూడా ఇప్పుడు. థ్యాంక్ యూ అండి. మీ ఒపీనియన్ చెప్పారు. చాలామంది పిల్లలంతా ఉన్నారు. ఇంకేమి ఇచ్చాము జగన్ మామ, ఏమి ఇచ్చాడు మీకు? సాక్స్, బ్యాగు, టెక్స్ట్ బుక్స్, బెల్ట్, యూనిఫామ్. బ్యాగు, షూ, సాక్స్, మళ్ళీ నుంచి మాస్క్ ఒకటి, బెల్ట్ అండ్ సాక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ అన్నీ ఇచ్చారు సార్. ఇవన్నీ వేసుకొని వస్తున్నారు మీరు రోజు, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? బాగానే ఉంది సార్. అప్పుడు మామూలుగా అన్ని స్కూల్స్ అదే అన్ని క్లాసెస్ వస్తాయి. ఇప్పుడు కరోనా బట్టి ఇది 2 క్లాసులకు సరి 3 క్లాసులకు సరి పెడుతున్నారు సార్. అప్పుడు షూస్ అవి లేవు కదా, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు కూడా వేసుకుంటున్నారు కదా, ఎలా వాళ్ళతో పోటీగా ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా అనిపిస్తుంది సార్. 4th క్లాస్ సార్. రోజు వస్తున్నా స్కూల్కి? వస్తున్నాను సార్. మీరు ఏమంటున్నారు ఇంట్లో? మీకు అన్ని ఇస్తారు అమ్మఒడి అని అంటున్నాయా? అందుతున్నాయి సార్. చదువుకుంటా బాగా? బాగా చదువుతా. ఇది పిల్లల మనోగతం, అలాగే తల్లిదండ్రుల ముఖ్యంగా ఉపాధ్యాయుల మనోగతాన్ని మనం తెలుసుకున్నాం. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా అంటే ప్రస్తుతం అయితే వాళ్ళకేం ఏమాత్రంగా తీసుకునే విధంగా ప్రస్తుతం అయితే పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. అయితే అమ్మఒడి విషయంలో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల చాలామందికి అమ్మఒడి అందలేదంటూ ఒక బాధ అయితే ఉంది. అమ్మ, మీకు ఎదురైన సమస్య ఏంటి? అమ్మఒడి రాలేదండి. ఎందుకు రాలేదంటే ఈ మధ్యనే కొత్తగా రేషన్ కార్డు వచ్చింది, అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల రాలేదని నేను అనుకుంటున్నాను సార్. అంటే మీరు తీసుకెళ్లారా, అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ ప్రాబ్లం ఉందని? ఏంటంటే ప్రాబ్లం తెలియలేదండి సార్, మాకు ప్రాబ్లం ఏంటంటే తెలియలేదు. కొత్తగా రేషన్ కార్డు రావడం వల్ల రాలేదని మేము అనుకుంటున్నాం. అంతేనండి. మీకు అదే ప్రాబ్లం అండి? ఓకే. ఎప్పటి నుంచి మీకు రావడం లేదు అంటే ఇప్పుడు అప్లై చేశారు? ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసాం సార్. పాపకి ఆధార్ ఉంది, నా ఆధార్ ఉంది, రేషన్ కార్డు, నెక్స్ట్ జాయిన్ అయింది రైస్ కార్డు కూడా ఉంది. నెక్స్ట్ పాపది నాది ఆధార్ మిస్ మ్యాచ్ అని చూపిస్తుందంట. సో అది కూడా మేము కరెక్ట్ చేయించుకున్నాం. పాపకి వీకేవైసీ చేయించాను, నెక్స్ట్ ఆధార్ సెంటర్ తీసుకెళ్ళి అన్నీ చేయించాను కూడా. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా సరే అమ్మఒడి అనేది మనకి ఎలిజిబుల్ రాలేదు సార్. ఎప్పటి నుంచి మీకు రావడం లేదు? లేదు సార్, న్యూ అడ్మిషన్ సార్ పాప. ఇయర్ రాలేదు అందుకనే సార్. మీరు ఎప్పుడు అంటే గత మార్చిలో పెట్టారా, ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు లాస్ట్ మంత్. అంటే లాస్ట్ పాప న్యూ స్టూడెంట్స్, ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్. ఇయర్ స్టార్ట్ అయిపోయింది. పాప క్లాసులు కూడా రెగ్యులర్గా వస్తుంది కూడా, జాయినింగ్ అంది అన్ని కూడా మన దగ్గర ప్రూఫ్స్ కరెక్ట్గా ఉన్నాయి. సచివాలయం వెళ్ళాను సార్, దినేష్ ఎడ్యుకేషన్ సార్, మన దినేష్ గారిని కూడా కలిసాను. పిఎస్ఎస్ సర్వే చేశారు, నెక్స్ట్ వీకేవైసీ చేశారు. పాపది అయింది, నాది కూడా అయింది సార్. మరి మేబీ ఎందుకు రావట్లేదు అనేది మనకు తెలియట్లేదు సార్. నెక్స్ట్ కాల్ సెంటర్కి కూడా కాల్ చేసి నేను అప్లై చేశాను. వాళ్ళు కూడా కొంచెం టైం మనకి కావాలి అనేసి అన్నారు సార్. 30 డేస్ వెయిట్ చేశాను. వాళ్ళు కాల్ చేస్తే మరి ఏ ప్రాబ్లం అనేది మనకి తెలియట్లేదమ్మా, ఇదే చూపిస్తుంది రీజన్ అయితే అనేసి అంటున్నారు. ఓకే, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది ఇక్కడ?
పాప పక్క స్కూల్లో చదువుతుందండి ప్రతిభలోని. ఫస్ట్ ఇయర్ పాపకు పడిపోయింది అమ్మఒడి, సెకండ్ ఇయర్లో పాపకు పడలేదనమాట. బాబుకుని పెట్టడం వల్ల రెండు బ్యాంక్ బుక్లు పెట్టారు, డేటా అయినా ఎలిజిబుల్ లిస్ట్ అని చూపించిందండి, కానీ అమ్మఒడి పడలేదు. ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ హెచ్ఎన్ లాకర్లో కూడా కలెక్ట్ చేసాం, అయినప్పుడు 2 మంత్స్ అవుతుంది, ఇప్పటి వరకు అమ్మఒడి అనేది పడలేదండి మాకు. పడలేదండి అందుకని, ప్రైవేట్ స్కూల్ అండి అందుకోసమండి. ఫస్ట్ పడింది, ఇప్పుడు పడలేదు ఈ సంవత్సరం. ఫస్ట్ పడింది, మీ ఇష్టం ఏంటని అడిగారా అధికారులకు, ఏమైనా ఏం చెప్పారా సచివాలయంలో? నా వాళ్ళ ప్రాబ్లం అదే, అంటే అమ్మాయిల డ్రెస్లోనూ నేను ఉన్నాను, ఇప్పుడు ఆ రేషన్లో నేను తీసి కొత్త రేషన్ కార్డు చేయించుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు మేము పేస్తే రావాలి మాకు ఈ పాపకి. ఇది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల చాలామందికి అమ్మఒడి అందని పరిస్థితి, దానిపైన ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక విప్లవాత్మక నిర్ణయం ద్వారా విద్య స్థాయిని పెంచాలి, అలాగే ఉన్నతమైన విద్యను అందించాలి అనే ధ్యేయంతో ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు, వారి సేవలను మరింతగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక మారుమూల ప్రాంతంలోని ఏదైతే ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పరిశీలిస్తే మనకి రకరకాల ఒక బాగా చదువుతున్న ఒక ఉన్నతమైన వాతావరణం కనిపించడంతో పాటు కొన్ని సమస్యలు కూడా మన దృష్టికి వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ప్రభుత్వం ఏదైతే చిన్న చిన్న లోపాలను మరింతగా వాటిని పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్, నిధి టీవీ, విశాఖపట్నం.